మనా చెఫ్ ఈరోజు మనం తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు మైదా 1/2 కిలో షుగర్ 1 కప్ అంటే 100 గ్రాములు సరిపోతుంది ఉప్పు రుచికి సరిపడా డాల్డా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా మనకి గవ్వలు తయారు చేయడానికి ఇలాంటి చెక్క ఒకటి కావాలి ఇవన్నీ మనం ఇప్పుడు స్వీట్ గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా తీసుకున్న మైదాని వేసుకోవాలి దానిలో తగినంత ఉప్పు 1 స్పూన్ ఉప్పు సరిపోతుంది కొంచెం కొంచెం దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు డాల్డా వేసుకోండి దీనిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిలా అంటే చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఒక ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఒక చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దానిని ఆ పీట మీద అలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇలా పేపర్లో వేసి పెట్టుకోండి అన్నీ అలా కొంచెం కొంచెం ఉండలు తీసి చెక్క మీద ప్రెస్ చేశారంటే ప్రెస్ చేసి ఇలా అన్నారంటే వచ్చేస్తాయి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఒక పేపర్లో పెట్టుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి హీట్ ఎక్కేలోపు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ షుగర్ వేసుకొని దానిలో ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం మళ్ళీ పాకం పట్టుకునేటప్పుడు తొందరగా కరిగిపోయి ఉంటుంది తొందరగా పాకం అవుతుంది కాబట్టి ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఉండండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవడానికి ఒక టేస్ట్ చూసారంటే ఇలా పైకి తేలుతుంది కదా ఇలా వచ్చినప్పుడు ఆయిల్ బాగా కాగినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చాయి కదా మనకి ఇంకొంచెం రెడ్గా కలర్ రావాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం ముందుగా షుగర్ వేసుకున్నాం కదా ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే షుగర్ మొత్తం కరిగి మనకి తొందరగా పాకం రెడీ అవుతుంది ఈ విధంగా పాకం దగ్గర పడుతూ ఉంది కదా ఈ విధంగా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది దానిని చేతితో కొంచెం పట్టుకొని చూసామంటే ఇలా చేతికి అంటుకుంటుంది కదా ఇప్పుడు దీనిని తీసుకొని మనం ఈ విధంగా గవ్వల మీద పోసేసుకోవాలి ఈ గవ్వల నిండా చక్కగా మొత్తం పోసుకున్నామంటే గవ్వలంతా ఈ పాకాన్ని పీల్ చేసుకుంటాయి
ఈ విధంగా అడుగువి పైకి పైవి కిందకి ఈ విధంగా అన్నీ తిప్పుకొని గవ్వలకి మొత్తం ఆ పాకం పట్టేటట్టు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇవి ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత మనకి గవ్వలు రెడీ అయిపోతాయి, స్వీట్ గవ్వలు. చూసారు కదా, తీపి గవ్వలు రెడీ అయిపోయాయి కదా. మీకు ఇంకా తీపి ధనం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ చక్కెర పాకం కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఎంతో ఈజీగా అయిపోయే గవ్వలు ఎలా తయారు చేసుకోవచ్చు చూసారు కదా. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మానా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.